బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమంలో విజేతగా నిలబడిన కౌశల్ మండా గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ గెలుచుకున్న కౌశల్ తర్వాత అతనికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌశల్ మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ 5 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని తెలిపారు. ఇక ఈ సీజన్లోనైనా అమ్మాయిలు విజేతలుగా నిలబడతారని అనుకుంటే అలాంటి అవకాశమే లేదని కౌశల్ తెలియజేశారు. బిగ్ బాస్ సీజన్లో ఈసారి కూడా అబ్బాయిలే గెలుస్తారని కౌశల్ జోస్యం చెప్పారు. ఇకపోతే 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 లో ఇప్పటికే సగం మంది ఎలిమినేట్ అయ్యారు. ఇందులో 6 మంది లేడీ కంటెస్టెంట్లు ఉండడం విశేషం. ఇక హౌస్ లో సిరి, కాజల్, ప్రియాంక అనే మాస్టర్లు మాత్రమే ఉన్నారు. మరొక కొన్ని వారాల్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు బయటకు వచ్చి ఫైనల్లో ఒక అమ్మాయి నిలిచే ఛాన్స్ ఉందని, అయినా లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకోలేదని తెలియజేశారు. మరి కౌశల్ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అన్నది చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేయండి.